నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలలో ఏప్రిల్ 27, సరిగ్గా 22 సంవత్సరాల క్రితం, అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పుట్టినరోజు. 27 ఏప్రిల్ 2001 తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రవ్యాప్తంగా పురుడు పోసుకున్నది. జలదృశ్యం సాక్షిగా, హుస్సేన్ సాగర్ సాక్షిగా ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో పురుడు పోసుకున్న ఈ టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్గా మారింది. సరిగ్గా 22 ఏళ్ళ పూర్తి తీసుకుని 23వ సంవత్సరంలో అడుగుపెట్టిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు, అట్లాగే జెండా పండుగలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచి, ఉత్తేజపరిచి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక మంచి అవకాశంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది. బీఆర్ఎస్ పుట్టి మరి సంవత్సరం కాలేదు. పోయిన అక్టోబర్ 2022 బీఆర్ఎస్ ఆవిర్భావ సభ 5 అక్టోబర్ నాడు జరిగింది. కానీ ఆ తర్వాత వస్తున్న పరిణామాల భాగంగా ప్రజలకు దూరం అవుతున్న పార్టీని, పార్టీ శ్రేణులను, కార్యకర్తలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అటు పార్టీ వ్యవస్థాపకుడు, ప్రస్తుత అధ్యక్షుడు కేసీఆర్ గారు, అట్లాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన పుత్రుడు కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రయత్నం సఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 3 రోజులుగా ఈ సంరంభానికి ముగింపు పలుకుతూ 27 ఏప్రిల్ నాడు హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో 297 మంది మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీకి సంబంధించిన వివిధ పదవుల్లో, కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు, పార్టీ కార్యవర్గం అంతా కలిసి కూర్చొని మేధోమథనంలాగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉదయం 9 నుంచి 10 నుంచి మొదలుకొని సాయంత్రం 6 గంటల దాకా సాగిన సభలో 2 విడతలుగా సాగింది. లంచ్ ముందు మొదట్లో ప్రారంభోపన్యాసం చేసిన కేసీఆర్ గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే చురుకలంటించారు. ప్రజల్లోకి పోకుండా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైనా సరే వారిని క్షమించేది లేదు, సహించేది లేదు. వారి పట్ల పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుంది. పేరున హెచ్చరించలేను కానీ పేర్లు చెప్పకుండా వారిని హెచ్చరిస్తున్నాను అని చెప్పి ప్రారంభంలో పలికారు. దానికి అనుగుణంగానే మరి పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి తన ప్రారంభ తీర్మానాల ఉపన్యాసంలో 6 తీర్మానాలు ప్రవేశపెట్టారు. మొదటి తీర్మానం మరి దేశ భవిష్యత్తు, దేశంలో మతోన్మాదం పెరగకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలి, పార్టీ కార్యకర్తలుగా తామేం చేయాలి, అట్లాగే వరుసగా దేశ అభివృద్ధిలో విద్యుత్తు, సాగునీటి రంగాన్ని ఇట్లా బాగు చేయాలి, అట్లాగే దళిత బంధు లాంటి మరి దళితులకు ప్రయోజనం ఇచ్చే పథకాలను దేశవ్యాప్తంగా విస్తరించడం ఎలా, మరి కిసాన్ సర్కార్ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ ప్రణాళిక రూపొందించింది, దాని ప్రకారం దేశవ్యాప్తంగా మరి ఎన్నికల వ్యూహాలు ఎలా ఉండాలి, దానికి అనుగుణంగా మరి కిసాన్ సర్కార్కు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే తీర్మానాలని, ఇట్లా 6 తీర్మానాలను ప్రవేశపెట్టారు. దానికి అనుగుణంగానే పార్టీ కార్యకర్తలు, నాయకులు స్పందించారు. ఇక మొత్తం సభ ముగిసే కల్లా 297 మంది కీలకమైన ప్రజా నాయకులను సంబోధిస్తూ కేసీఆర్ చివరిగా చేసిన ప్రసంగం కూడా ఆకట్టుకుంది. అందులో ముఖ్యంగా దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కారు నూరు సర్కార్, మరి గతంలో 2014 కేవలం 63 సీట్లతో సరిపెట్టుకొని మ్యాజిక్ ఫిగర్కు 3 సీట్లు మాత్రమే దాటి అధికారంలోకి వచ్చిన తాము 2018 వచ్చేకల్లా, 2014 నుంచి 2018 వచ్చేకల్లా పార్టీ ప్రభుత్వము సుస్థిరంగా మారి ఉద్యమ పార్టీ కాక కాస్త పక్తు రాజకీయ పార్టీగా మారి సీట్లు ఓట్ల వేటలో పడి మరి సక్సెస్ సాధించింది. 9 నెలల ముందుగానే ఈ ఎన్నికలు జరిపినా కూడా ప్రజాజీవన సభల ద్వారా తాము చేసిన కార్యక్రమాల అమలు ఎట్లా ఉంది, ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఎట్లా చేస్తామని ప్రజల ముందుకెళ్ళి
2018లో పోటీ చేస్తే 88 సీట్లతో ప్రజలు దీవించారు. కానీ ఇప్పుడు సరిగ్గా 9 ఏళ్ల తర్వాత 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో ఈ చివరి ఎన్నికల సంవత్సరంలో ఈ ఎన్నికలు అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉందని చెప్తూనే మరి ఆ ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుచుకోవాలి. గెలుపు ఒక సవాలు కాదు మనకి, గెలుపుతో పాటు ఆ గెలుపు 100 సీట్లకు చేరుకోవాలి. మిగతా 19 సీట్లే అందులో వాటాలు కూడా పనిచేశారు కేసీఆర్ గారు. 100 పైకి చిలుకు సీట్లేమో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలుచుకోవాలి. ఆ మిగతా 19 సీట్లలో 7 నుంచి 8 సీట్లు ఎంఐఎం విడిచిపెట్టినట్టు లెక్క ఆ మాట స్వయంగా ఆయన చెప్పారు. ఈ బీజేపీ కాంగ్రెస్ కలిపి 10 సీట్లకు మించకపోవచ్చు అని. మరి కమ్యూనిస్టులకు కూడా 1-2 సీట్లు ఖచ్చితంగా, 2 అయితే గ్యారంటీ ఇస్తా అన్నారు. వాళ్ళు 4వ, 5వ, 10వ అడిగినా కూడా మరొక 4 సీట్లు వారికి ఇచ్చినా కూడా మొత్తం ఇది 19 అంకెలోనే అందరూ సరిపెట్టుకోవాలని ఆయన వాటాలు కూడా పనిచేశారు. మరి సాధ్యమవుతుందా? సారు నూరు సర్కార్ అని గతంలోనే మరి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక నినాదం ఇచ్చి 88కే పరిమితమయ్యారు. అదే నినాదాన్ని మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే నినాదంతో పనిచేస్తే చావు తప్పి కనులుటమైనట్టు కేవలం 50 సీట్లతోనే మిగిలిపోవాల్సి వచ్చింది. మరి అంతకుముందున్న 2016 ఊపు మొన్నటి ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనపడలేదు. ఎంఐఎంతో పొత్తు కుదిరించుకొని మరీ ఇవాళ మేయర్ పీఠం దక్కించుకున్నారు. 47-48 సీట్లతో బీజేపీ మరి టీఆర్ఎస్కు ధీటుగా నిలిచింది. మరి జిహెచ్ఎంసీలో భంగపడ్డ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మరి రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి 100 సీట్లకు టార్గెట్ పెట్టుకోవడం అనేది లక్ష్య సాధన. అసాధ్యమా అసాధ్యమా సాధ్యమా అంటే టార్గెట్ పెట్టుకుంటేనే కనీసం 88 సీట్లు అనేది దక్కుతాయని ఒక ఆలోచనతో కేసీఆర్ గారు ఉన్నట్టు తెలుస్తున్నది. ఏదేమైనా సరే ఈ సభ ద్వారా టీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరచడం, దాంతోపాటు వారిని ప్రజా జీవితంలోకి వెళ్లకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం, ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించడం, దీంతో ఈ సభ మరి ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే లెక్క. ఇక్కడ నుంచి ఇక్కడ కాదు ఉండేది, అందరినీ మానిటర్ చేస్తున్నాను, మీరందరూ కూడా ప్రజల్లో గ్రామాల్లో ఉండాలని మరొకసారి చెప్పారు. ఆ రకంగా పార్టీ శ్రేణులకు ఉత్తేజం కల్పించిన కేసీఆర్ తనను తాను ఉత్సాహపరచుకోవడానికి కూడా అనేక విషయాలు మాట్లాడారు. ఆ విషయాల పట్ల మరి పార్టీలు బలహీనతలు, వ్యక్తిగత బలహీనతలు ప్రభుత్వం మీద ఎలా ఉంటాయి, ప్రజల మీద ఎలా ఉంటాయి, పార్టీ నాయకుల మీద ఎలా ఉంటాయి అనే విషయాన్ని మానసికంగా విశ్లేషణ కార్యక్రమాన్ని మరో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నమస్కారం.